ప్రియమైన దేవుని వారులారా, కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే ప్రపంచవ్యాప్తంగా దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడిన మీ అందరికీ యేసుక్రీస్తు వారు పెట్టిన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కొద్ది నిమిషాల పాటు మన జీవిత విధానాన్ని, దేవుడు కోరుకున్న జీవితాన్ని మనం ఆలోచిద్దాం. ప్రియులారా, ఈరోజు సమాజంలో ప్రతి మనిషి ఎలా బ్రతుకుతున్నాడు అంటే భయంతో బ్రతుకుతున్నాడని చెప్పక తప్పదండి. మనిషి భయంతో ఎలా బ్రతుకుతున్నాడు అంటే అప్పుల బాధ, అప్పుల భయంతోనూ, మనుషుల భయంతోనూ, ఏదో ఒక భయం ప్రతి మనిషిని మరణించేంత వరకు వెంటాడుతూనే ఉంటుంది. చిన్ననాటి మొదలుకొని పెద్ద అయ్యేంత వరకు ప్రతి మనిషి ఏదో ఒక భయంతో బాధపడుతూనే ఉంటాడు. చీకటి అంటే ప్రతి ఒక్కరికి భయమేనండి. దెయ్యాలంటే భయం పడే వాళ్ళు ఉన్నారు, రక్తాన్ని చూసి కళ్ళు తిరిగి మూర్చిపడిపోయే అంత భయపడే వాళ్ళు ఉన్నారు. అంటే ఈరోజు సమాజంలో ప్రతి మనిషి భయపడతాడు. నాకు భయం లేదండి అని చెప్పే వ్యక్తి ఉన్నాడు అంటే అది చాలా అసంభవం అండి. ఎందుకంటే మనం మన దగ్గరున్న చిన్న చిన్న పురుగులు చూసి, లేదంటే కొన్ని కొన్ని అపరిచితమైన వ్యక్తుల శబ్దాలను విని మనం ఉలిక్కిపడుతుంటాం. దెయ్యాలు లేవని తెలుసు, కానీ చీకటిలో ఒంటరిగా నడిచి వెళ్తున్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి వెనక నుంచి సడన్గా వచ్చి ఒక మాట మన చెవిలో గట్టిగా పలకడనుకోండి, వెంటనే మనం ఉలిక్కిపడిపోతాం. ఎందుకు నువ్వు భయపడ్డావు అంటే నేను భయపడలేదు అంటాడు మనిషి. అంటే మనిషి అక్కడ అబద్ధం చెప్తున్నా ప్రతి ఒక్క మనిషి మనసులో ఏదో ఒక భయం. కొంతమందికి నీళ్ళంటే భయం, కొంతమందికి పురుగులంటే భయం, కొంతమందికి భయంకరమైన శబ్దాలు వింటే భయం. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం. ఇలా సమాజంలో చూస్తే అన్నిటిని చూసి మనిషి భయపడుతున్నాడు, అన్నిటినీ. కానీ దానికి అయిన దానికి ప్రతిది చూసి భయపడుతున్నాడు. అయితే ఇలాంటి మనిషి, ఇన్ని భయాలు పడుతున్న మనిషికి ఒక భయం లేదండి. అది నేను చెప్పే కంటే బైబిల్ ఆ మాట మీరు చూస్తే ఇంకా బాగుంటుంది. ఒకసారి అందరూ బైబిల్ తెరిచి చూడగలిగితే, రోమీలకు రాస్తున్న పత్రిక, అపోస్తలైన పౌలు గారు రోమీలకు రాస్తున్న పత్రిక 3:18. ప్రతి క్షణం భయం గుప్పిట్లో బ్రతుకుతున్న మనిషికి ఏ భయం లేదో దేవుడే స్వయంగా చెబుతున్నాడు. చూడండి, రోమీలకు రాస్తున్న పత్రిక 3:18, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు అంటున్నాడు. జాగ్రత్తగా చూడండి, వారి కన్నులు ఎదుట ఏ భయం లేదని చెప్తున్నాడు? దేవుని భయం లేదు అన్నాడు. ఈరోజు భయాలు కూడా ఒక పేరు పెట్టేది, ఒక వ్యాధిగా వీళ్ళు పరిగణిస్తున్నారు. భయాన్ని ఇంగ్లీష్లో ఫోబియా అన్నారు. ఏమన్నారండి? ఫోబియా అన్నారు. ఈరోజు ప్రపంచంలో ప్రతి మనిషికి అన్ని ఫోబియాలు ఉన్నాయి. ఈ మనిషికి ఈ భయం అంటూ లేదండి అని మనం చెప్పడానికి వీల్లేదు. కానీ ఒక భయం అంటూ మాత్రం ప్రతి మనిషికి ఖచ్చితంగా లేదని చెప్పాలి. అదే థియోఫోబియా. దేవుని భయాన్ని థియోఫోబియా అని చెప్పడం జరిగిందండి. ఈ భయం దేవుని భయం లేదని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అని అంటే, ఈరోజు ఈ కొద్ది నిమిషాల్లో వినే మాటలను బట్టి మీకే అర్థమవుతుంది. ఎదుటి వారికి ఇది భయం, దేవుని భయం ఉందో లేదో, అసలు మాటలు వింటున్న నాకుగా, చెబుతున్న నాకు కానీ వింటున్న మీకు కానీ ఎంతవరకు దేవుని భయం ఉన్నదో మనకు అర్థమవుతుందండి. ప్రియులారా, ఈరోజు చాలామంది దేవుణ్ణి నమ్ముతూ భక్తులుగా కొనియాడబడుతున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు క్రైస్తవులైన మనల్ని కూడా ఈ సమాజం వీరు భక్తులండి, క్రీస్తుని నమ్మిన భక్తులండి అంటుంది. ప్రియులారా, ఈ సమాజం అంటున్న భక్తుల కోసం పక్కన పెడితే బైబిల్లో ఉన్న భక్తుల కోసం మనం ఆలోచిద్దాం. ఎందుకంటే భక్తులైన వారు ఖచ్చితంగా దేవునికి భయపడ్డవారే. ప్రతిసారి మనం బైబిల్లో చదువుతున్నప్పుడు భయము, భక్తి, భయము, భక్తి అని ఇలా ఎన్నోసార్లు మనం చదువుకున్నాం. ఎన్నోసార్లు దేవుడు రాయించాడు ఆ మాట. అయితే ఈరోజు దేవుని భయాన్ని ప్రతి వ్యక్తి కలిగి ఉండాలా? సమాజానికి ఈరోజు దేవుని భయం లేదండి. సమాజానికి దేవుని భయం అంటూ ఉంటే ఈరోజు సమాజం ఇలా ఉండదు. ఇన్ని ఘోరాలు కానీ, ఇన్ని నేరాలు కానీ ప్రపంచం అంతా రక్తం అడుగులతో నిండిపోదు. కానీ సమాజానికి దేవుని భయం లేదు కనుక దాన్ని పక్కన పెట్టేద్దాం. అది దాని సంగతి పక్కన పెడదాం. ముందు క్రీస్తును అంగీకరించిన మనలో దేవుని భయం ఉందా లేదా? ఉండాలా? దేవుడు తండ్రి కదండి, తండ్రి అంటే భయం ఉండాలా అండి అని చాలామందికి కొంచెం వాళ్ళకి సందేహంగా ఉండొచ్చు. ప్రియులారా, దేవుడు మనకు తండ్రి. తండ్రిగా మనం ఆయన యందు ప్రేమ కలిగి ఉండాలి. అయితే ఆయన ఒక దేవుడు కూడా, ఆయన మహోన్నతుడు. ఆయన ఏళ్ళ మనం భయం కలిగి ఉండాలా అంటే ఎందుకు కలిగి ఉండాలి, ఏంటని ఈరోజు మనం ఆలోచిద్దాం. మనందరికీ విశ్వాసులకు తండ్రి అబ్రహాం గారు ఉన్నారండి. ఈరోజు మనం విశ్వాసులను పిలవబడుతున్నామంటే మనందరికీ మించిన పెద్ద విశ్వాసం ఉన్నారు అబ్రహాం గారు. ఆయన ఎలాంటి వారు ఒకసారి మనం బైబిల్లో చూడగలిగితే, ఆదికాండం 22:12 చూడండి ప్రియులారా. ఆదికాండము 22:12 ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, దేవుడు అబ్రహాము గారికి ముసలితనంలో ఇచ్చిన ఏకైక కుమారుడు ఇస్సాకుని దహన బలిగా అర్పించమన్నారండి.
దహన బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాము గారు వెళ్ళారు. అబ్రహాము గారు ఇస్సాకుని వధించడానికి కత్తిస్తారు. అయితే అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం వినబడుతుంది. ఆ స్వరాన్ని ఈరోజు మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఆదికాండం 22:12 చూడండి. అప్పుడు ఆయన, ఆ చిన్నవాణి మీద చేయి వేయకుము, అతని నేనే చేయకుము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు ఈయ వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఎందువలన నాకు కనబడుచున్నది. జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ అబ్రహాము గారికి దేవుడు ఒకటే మాట చెప్పాడు, నీ కుమారునకు దహన బలిగా అర్పించు అన్న మాట తప్ప నేను చంపేస్తాను, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను ఎక్కడైనా చెప్పాడా? ఒకసారి మనం చూద్దాం 22:2 చూడగలిగితే, నీకు ఒక్కడేను నీ కుమారుని అనగా నీవు ప్రేమించే ఇస్సాకును తీసుకుని మోరే దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. అందుకు మించిన తర్వాత దేవుడు మాట్లాడినట్టుగా మనకు కనబడలేదండి. అంటే నువ్వు ప్రేమించే కుమారుని నాకు అర్పించు అన్నాడే తప్ప అర్పించకపోతే ఏం చేస్తానని దేవుడు ఇక్కడ చెప్పలేదు. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు అబ్రహాము గారు తనంతట తానే ఇస్సాకుని తీసుకువెళ్ళడం, ఆయన్ని ఇస్సాక్ గారిని వధించడం జరుగుతుంది. ఇలా జరుగుతున్నప్పుడు ఆయన దేవదూత వచ్చి అంటుంది, నువ్వు దేవునికి భయపడుతున్నావు అంటుంది. చంపేస్తాను నువ్వు నీ కుమారుని చంపకపోతే నేను నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తాను అన్నాడంటే అప్పుడు అబ్రహాము గారు భయపడ్డారంటే అర్థముంది. కానీ ఇటువంటి హెచ్చరికలు జారీ చేయకుండానే దేవుడు ఒక మాట అడిగేసరికి కుమారుని వధించడానికి దహన బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు అంటే అబ్రహాము గారు ఎంత భయం కలిగి ఉన్నారో చూడండి. ఇక్కడ అబ్రహాము గారి భయం ఏంటో తెలుసా? నన్ను నమ్మిన దేవుడు నాకు దూరం అయిపోతాడేమోనన్న భయం, శిక్షిస్తాడన్న భయం తర్వాత, ఆయన నన్ను నరకానికి పంపిస్తాడన్న భయం తర్వాత, కానీ ఇక్కడ నన్ను నమ్మిన దేవుడు, నన్ను పిలిచిన దేవుడు నన్ను విడిచి వెళ్ళిపోతాడేమో ఆయన చెప్పిన మాట వినకపోతే అన్న భయం అబ్రహాము గారిలో కనబడుతుందండి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, మనము విశ్వాసులుగా పిలువబడుతున్న ప్రపంచం చేత, కానీ విశ్వాసులుగా పిలువబడుతున్న మనలో అబ్రహాము గారికి దేవుని పట్ల ఉన్న భయం మనలో ఉందా? ఆయన చెప్పిన మాట ప్రకారం చేయాలి అని. ఇది అబ్రహాము గారి విషయానికైతే. ఇక అబ్రహాము గర్భాన్ని పుట్టుకొచ్చిన ఇస్సాక్ గారు చూద్దాం. ఎందుకంటే మా నాన్న నన్ను చంపుతున్నాడేంటి, ఒక్క దేవుడు చెప్పు, ఏదో కనిపించిన దేవుడు చెప్పు, ఒక్క మాట బట్టి నన్ను చంపడానికి కత్తిస్తాడు మా నాన్న. అమ్మో, అంటే దేవుడు చాలా భయంకరుడు, చంపుతాననలేదు ఏమనలేదు, కానీ నన్ను బలర్పించమనేసరికి మా నాన్నను అప్పగించడానికి ముందుకొచ్చాడు అంటే నేను దేవునికి భయపడాలని నేర్చుకున్నాడు. ఇస్సాకు కూడా తండ్రి దగ్గర నుంచి అదే నేర్చుకున్నాడు. ఒకసారి మీరు ఆ మాట చూడగలిగితే అదే ఆదికాండం 31:42 ప్రియులారా, ఆదికాండం 31:42 ఈ మాట చెబుతుంది ఎవరో తెలుసండి? యాకోబు గారు. యాకోబు గారు దేవునితో ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు చూడండి. ఆదికాండం 31:42 నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు. చూడండి, ఇస్సాకు గారి గురించి ఇస్సాకు దేవుడు అని చెప్పొచ్చు కదండి. మనం బైబిల్ ఎన్నోసార్లు అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు అని చదువుకున్నాం. అలా ఇక్కడ యాకోబు గారు చెప్పడం లేదు. ఏమని చెప్తున్నారంటే అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు. ఇదేంటండి ఇలా అడ్రస్ చెప్తున్నాడేంటి దేవుని కోసం? అంటే విశ్వాసులు సైతం దేవునికి భయపడ్డారా? తప్పు చేసి భయపడ్డారని కాదండి. ఇక్కడ ఆదాము గారు తప్పు చేసి భయపడి దాక్కున్నాడు, ఇక్కడ విశ్వాసులైన వీరు తప్పు చేసి భయపడడం లేదు. తప్పు చేసి భయపడడం లేదు, దేవునిగా ఒక దేవుడుగా ఉన్న ఆయన ఎడల వీరు భయంతో ఎందుకుంటున్నారు? అసలు భయపడుతుండడానికి ఏంటి కారణం? ఇంకా ముందుకెళ్ళి మనం ఆలోచిద్దాం ప్రియులారా. ఇస్సాక్ గారు భయపడుతున్నారు, అబ్రహాము గారు భయపడుతున్నారు. ఇంకా మనం ముందుకెళ్ళి చూస్తే యోసేపు గారు మీకు తెలుసు కదండి. యోసేపు గారు జీవితంలో ఒక మచ్చలేదండి. యోసేపు గారు ఎంత బ్రహ్మాండంగా జీవించారో మనందరికీ తెలుసు. అటువంటి యోసేపు గారు కూడా ఏమంటున్నారు ఒకసారి చూడండి. అదే ఆదికాండం 42:18 ఆదికాండం 42:18 మూడవ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను. ఏమంటున్నాడండి? నేను దేవునికి భయపడువాడను. ఇప్పుడు ఎవరైనా సరే నీకు భయం ఉందా అంటే నాకు భయం లేదు, మనుషులంటే నాకు ఎవరికి లేదు, ప్రపంచంలో ఎవరికి తలదించనంటారు కదండి. ఇక్కడ దేవునికి నువ్వు భయపడుతున్నావా అని ఎవరు వారిని అడగలేదు కూడా. నీకు ఎవరంటే భయం, నువ్వెవరికి భయపడతావు అని ఎవరు అడగడం లేదండి. వీరే తమ్మంతట తామే చెప్తున్నారు, నేను దేవునికి భయపడేవాడిని అని. ఏమండి ఈ మాట ఇప్పుడున్న సమాజంలో ఎవరి నోటి వెంటనే మీరు వింటున్నారా? బయట సమాజంలో మనం వెళితే దెయ్యం అంటే భయపడతారు, పోలీస్ అంటే భయపడతారు, తప్పు చేయని వాడు కూడా పోలీసు అయ్యో పోలీసు వచ్చేసిన భయపడతారు. తెలియకుండానే ఒక వ్యక్తి పేరు వినబడేసరికి లేదా ఒక పాము పేరు
ప్రశ్న పడేసరికి ఒక పక్షి పేరు, జంతువు పేరు, కంటికి కనిపించిన దెయ్యం పేరు చెప్తే భయపడుతున్న ఈ సమాజానికి దేవుడంటే భయం ఉందంటారా? పోని విశ్వాసులుగా పిలువబడుతున్న మనకైనా దేవుడంటే భయం ఉందంటారా? చెప్పండి, ఆలోచించండి. ఇవి వినడానికి కాదు కదండి. దేవుడు మనల్ని పాటించడానికే ఈ గ్రంథాన్ని రాయించినప్పుడు కేవలం వింటే మన మనసులో ఈ వాక్యం ఫలించదండి. ఈ వాక్యం ఎప్పుడు ఫలిస్తుందో తెలుసా? ఈ విన్న వాక్యాన్ని మన హృదయంలో మనం మనసులో ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటే ఆ మాటలు మనలో ఫలిస్తూ ఉంటాయి. ఇక్కడ అబ్రహాము గారు భయపడుతున్నారు, ఇసాక్ గారు భయపడుతున్నారు, యోసేపు గారు కూడా భయపడుతున్నారు. ఆయన తప్పు చేయలేదు. మరలా తప్పు చేయని వారే దేవుడు అంటే ఇంత భయపడుతున్నప్పుడు ఈ ప్రతి నిత్యం దేవుని మన మాటల ద్వారానో చూపుల ద్వారానో ఎన్నిటి ద్వారా తప్పులు చేస్తున్న మనం దేవునికి ఎంత భయపడాలి చెప్పండి? ఆలోచించండి. మన ఇంట్లో ఉన్న వారికి ఏదైనా ఒక విషయం చెప్తే అమ్మ దేవుడు అంటే అమ్మ భయపడుతుందా? నాన్న దేవుడు కొడతాడు జాగ్రత్త అని ఏ తల్లిని చెప్పగలుగుతుందా? ఒక అబ్రహాము గారిని చూసి ఇస్సాకు దేవునికి భయపడడం నేర్చుకున్నారు. ఈ రోజు నాన్నంటే భయపడుతున్నారు, సమాజంలో అందరినీ భయపడుతున్నారు, దేవుడు అంటే భయపడడం లేదు. అందుకే వారి కనులెదుట దేవుని భయం లేదు అన్నాడు. ఎందుకండి దేవుడు అంటే భయం అనుకుంటున్నారా? దేవుడు అంటే భయపడేవారంటే ఆయనకి చాలా ఇష్టం అండి. మళ్ళీ చెప్తున్నానండి, తప్పు చేసినప్పుడు భయపడ్డం కాదండి, తప్పు చేయనప్పుడు భయపడ్డం. వీళ్ళంతా భక్తులండి, మానవ మాతృలు. ఒక అబ్రహాం గారు కానీ, ఇస్సాక్ గారు కానీ, యాకోబు గారు కానీ, ఇలా ఎంతమంది భక్తులు అయితే ఉన్నారో వారి మాటల్లో కానీ వారి చేతల్లో కానీ ఏ పని చేసినా దేవుడు అంటూ ఒకడు ఉన్నాడు అని నేను భయపడుతున్నాను అన్నట్టుగానే మనకు బైబిల్ అంతా కనబడుతుంది. వేరేదో ఒక తప్పు చేశారండి అనుకోవచ్చు. యేసుక్రీస్తు వారి విషయానికి వద్దామండి. ఆయన అసలు జీవితంలో ఏ తప్పు చేయలేదు, ఏ పాపము నాలో లేదని ఆయనే ప్రత్యక్షంగా చెప్పారు. అటువంటి ఆయన ఎలా బ్రతికాడండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వచనం చూడండి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వచనం చూడగలిగితే అక్కడ ఏమంటున్నాడండి చివరిలో, భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడను. ఎప్పుడు ఎప్పుడు భయభక్తులు కలిగి ఉన్నాడు, ఎప్పుడు భయం ఉందంటే శరీరధారి ఉన్న దినములలో. అంటే ఆయన చిన్ననాటి నుండి దేవుడు అంటే భయం కలిగిన వాడు. ఆయన తప్పు చేసినప్పుడు భయపడ్డంటే అర్థం ఉంది, కానీ ఏ తప్పు చేయని యేసుక్రీస్తు కూడా ఎందుకు భయపడాలి? దేవుడు చెప్పిన ప్రతి మాటను లేఖన ప్రకారంగా జరిగేసిన యేసు ఎందుకు భయపడాలి? అంటే ప్రతి యేసుక్రీస్తు వారే భయపడుతున్నారండి. ఈరోజు సమాజానికి భయం ఉందా? యేసుక్రీస్తు అంటే మనకు భయం లేదు, తల్లి తండ్రిన భయం లేదు, సమాజానికి అసలు ఏ భయము లేదు, నిశ్చింతగా ఉంది. మరి దేవుడు ఊరుకుంటారంటారా చెప్పండి? ఏదైనా ఒక చెప్పిన పని చేయకపోతే ఏ అని కల్లెర చేస్తారే? ఏంటంటే భయం ఉందని కంటారే? ఆఫీసులో చెప్పిన పని చేయకపోతేనే భయపడతారే? ఈరోజు ఒక అన్నం తింటున్న వ్యక్తి, అమ్మో అన్నం పెట్టాడు, నాకు జీతం ఇచ్చాడు, పని చేయకపోతే నన్ను శిక్షిస్తాడు, గద్దిస్తాడు, ఉన్న ఉద్యోగం తీసేస్తాడు అన్న మనిషికి ఉన్న భయం ఈరోజు ఎంతమందికి ఉంది చెప్పండి? అప్పుడప్పుడు ఒక మాట అంటుంటారండి, నీ ఇంటి అన్నం తిన్నాను, నీకు అన్యాయం చేయను, నీ దోశకులో ఉన్న నీళ్ళు నేను తాగాను, నేను నీకు ద్రోహం చేయను అని. ఎవండి ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. మనం దేవుడిచ్చిన అన్నం తింటున్నాం, కానీ అంతకంటే ప్రతి వారం రొట్టె విరుస్తున్నప్పుడు ఏం తింటున్నారు తెలుసా? క్రీస్తు శరీరం తింటున్నారు. మరి ఎంతమంది యేసుక్రీస్తుకి ద్రోహం చేయకుండా ఉండగలుగుతున్నారు? మనం తాగుతుంది నీళ్ళే, కానీ ప్రతి వారం మనం తీసుకుంటుంది తెలుసా? క్రీస్తు రక్తం. క్రీస్తు శరీరాన్ని తిన్నందుకు, క్రీస్తు రక్తాన్ని తాగుతున్నందుకు మనం భయపడాలి, నేను దేవుని పని చేయాలి అని. ఎంతమంది భయపడుతున్నారు చెప్పండి? దేవునికి నేను పని చేయాలి, నేను మాట్లాడితే దేవుని కోసం మాట్లాడాలి, బ్రతికితే దేవుని కోసం బ్రతకాలి, చేస్తే దేవుని కోసం బ్రతకాలన్న ఆలోచనతో ఆనాడు భక్తులు బ్రతికారు. ఆ రోజు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అడిగే వాళ్ళు లేరండి. అబ్రహాం అడిగేవాళ్ళు ఉన్నారా? దేవుని కోసం అడిగేవారు ఉన్నారా? లేరు. ఈరోజు ఇంతమంది దేవుని కోసం చెబుతున్నా, దేవుని కోసం బ్రతకాలన్న ఆలోచన ఎందుకు మన మనసులో పుట్టడం లేదు? ఎందుకు మనకు ఆలోచన కలగడం లేదు? ఆలోచించండి ప్రియులారా. వారే దేవుని కోసం ఎన్నో కష్టాలు పడిన వారే దేవుడు అంటే ఒక భయంతో, ఒక భక్తితో, ఒక విధేయతతో బ్రతుకుతున్నప్పుడు ఏ తరంలో ఉన్న మనం, క్రైస్తవులుగా ఉన్న మనం ఎందుకు ఆయన కోసం ఆలోచించలేకపోతున్నాం? ఎందుకు ఆయన పనులు ముందడుగు వేయలేకపోతున్నాం? అన్నం తిన్న కూడు పెట్టిన వాడే పని చేయకపోతే ఒప్పుకోనప్పుడు క్రీస్తు శరీరాన్ని తింటున్న మనల్ని ఆయన వదిలిపెడతాడా? మనం ఆయన ఉగ్రతకు పాత్రలు అవుదామా? దేవుడు ఒక మాట అన్నాడు కదండి మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో, దేహాన్ని చంపే వారికి, దేహాన్ని శిక్షించే వారికి మీరు బాటి మాటికి భయపడుతున్నారే, కానీ ఆత్మను చంపే దేవుడు ఉన్నాడు, ఆయనకి మీరు భయపడండి అన్నారు. ఈ మాట ఎంతవరకు మనకి ఆలోచనలో ఉంటుంది ఆలోచించండి. మీరు దయచేసి ఈ మాటలు వినకండి, ఆలోచించండి. ఆలోచిస్తేనే మనిషి అన్నవాడు ఏదైనా చేయగలడు. విని వదిలిపెడితే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదండి. ఆలోచించాలి. దీన్ని మనం ఆలోచించి మన నడవడిలో మనం పెట్టాలి.
యేసుక్రీస్తు వారు ప్రవక్తలు భక్తులు మొత్తం అందరూ వారు మంచి చేస్తున్నా దేవునికి భయభక్తులు కలుగుతూ ఏం చెప్తున్నారో తెలుసా, మీరు శరీరంలో ఉన్నంత కాలం భయముతో మీ పరిశుద్ధతను సంపూర్తి చేసుకోండి అంటున్నారు. ఉగ్రతను చూపిస్తాడు దేవుడు భయపడకపోతే, ఆయన కోసం బ్రతకపోతే. పోనీ బ్రతుకుతున్నా మనం భయపడితే ఏం చేస్తాడు ఆయన? బ్రతకని వారు, దేవుని భయం లేని వారు వదిలేయండి, వాళ్ళు ఎలాగ భయం తీసుకో, భయం పడడం లేదు దేవునికి. దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోవడం లేదు. మరి దేవునికి భయపడితే ఏంటండి? ఇప్పుడు దేవుని మనుషులకు భయపడ్డాం, అతను ఏదో మాకు ఇస్తున్నాడు ఏదో చేస్తున్నాడు, ఇప్పుడు దేవునికి భయపడితే మాకు వచ్చేది ఏంటి? భయపడాలా మనిషికి? మనిషికి భయపడుతున్నారు, ఓకే మనిషికి భయపడితే ఇది జరుగుతుందండి. మాకు భయపడినట్టు నటిస్తేనండి నేను చాలా భయం కాబట్టి నా మీద కనికరం చూపిస్తాడని అంటారు మనుషులు. మరి ఇప్పుడు దేవుని దగ్గర భయం కలిగి మనం ప్రవర్తిస్తే ఏంటి మనకు వచ్చే లాభం చూద్దాం ప్రియులారా. లూకా సువార్త 1:50 లూకా సువార్త 1:50 ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఇక్కడ చూడండి, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును అని చెబుతూ 54 ఏమన్నాడు చూడండి, అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకుందరని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడిని ఇశ్రాయేలుకు సహాయం చేసెను. ఇక్కడ రాయబడుతున్న సందర్భం యేసుక్రీస్తు వారి కోసం అండి. ఆనాడు అబ్రహాం భయభక్తులు కలిగి ఉన్నాడు. భయభక్తులు కలిగిన వారికి కనికరం తరతరాలు ఉంటుంది అంటే ఏంటా కనికరం? అబ్రహామును బట్టి కదండి ఇసాకు వచ్చాడు, ఇసాకును బట్టి యాకోబు వచ్చాడు, యాకోబును బట్టి ఇశ్రాయేల సర్వ జనాంగం వచ్చింది. ఆ జనాంగంలో నుంచి వారిని ఏలే రాజు పుట్టాడు. ఎంతోమంది ఎన్నో ఘోరాలు చేసినా ఎన్నో నేరాలు చేసినా దేవుడు ఏం జ్ఞాపకం చేసుకున్నాడో తెలుసా? అబ్రహాము అనే ఏళ్ళ భయభక్తులు కలిగిన వాడు. నేను అతనికి ఏం చేశానో తెలుసా చెప్తున్నాడు చూడండి, అతనికి కనికరము చూప జ్ఞాపకము చేసుకుందును. నాకు భయపడే వారి పట్ల ఎప్పుడు కనికరం చూపిస్తాను, ఆ కనికరం ఎంతవరకు తెలుసా? తరతరాలు చూపిస్తాను. ఈ మాట అబ్రహాం విషయంలో జరిగిందండి. అబ్రహాము గారి పట్ల చూపించిన కనికరం ఏంటి తెలుసా? ఇశ్రాయేలు సర్వ జనాంగం పరలోకానికి వెళ్ళడానికి ఒక మార్గం చూపించే ఒక నాయకుడు వచ్చాడు, ఆయన యేసుక్రీస్తు వారు. ఒకవేళ అబ్రహాము గారు ఆనాడు భయపడి ఉండకపోతే ఆయన కనికరం మన మీద ఉంటుందా? అబ్రహాము గారిని ఆశీర్వదించారు కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆ యేసుక్రీస్తు వారి ద్వారా ఈరోజు మనం పరలోకానికి అర్హులమయ్యాం. ప్రియులారా ఆలోచించండి, ఇక్కడ ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును అంటే అబ్రహాము గారు కానీ, ఇస్సాకు గారు కానీ, ఒక దావీదు గారు కానీ, ఇలా ప్రపంచంలో దేవుని కోసం భక్తిగా బ్రతికిన భక్తులందరూ భక్తిగానే బ్రతుకుతూ భయం కూడా కలిగి ఉన్నారండి. చివరిగా ప్రియులారా, సిలువు మీద ఉన్న దొంగ మీ అందరికీ తెలుసు. ఇద్దరు దొంగలు యేసుక్రీస్తు వారిని నిందించారు, దూషించారు, నిన్ను నువ్వే రక్షించుకోలేవా అన్నారు. అయితే చివరి క్షణంలో మారిన ఒక దొంగ మనకు తెలుసు. ఆ దొంగ మరొక దొంగతో మాట్లాడుతున్న మాట ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియులారా. లూకాసు వార్త 3:39 ఆ దొంగ ఏమని మాట్లాడుతున్నారు, యేసుక్రీస్తు ఏమని సమాధానం చెప్తున్నారు? లూకాసు వార్త 23:39 మీరు జాగ్రత్తగా చదివితే, వేలాడదీయబడిన ఆయన అరెస్టులో ఒకడు ఆయన దూషించు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకోను, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పిన. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? ఇక్కడ అప్పటి వరకు దూషించిన దొంగ వెంటనే మనసు మార్చుకుని భయపడి అంటున్నామాట, నువ్వు దేవునికి భయపడవా, నువ్వు దేవునికి భయపడు, నువ్వు అదే శిక్షావిధిలో ఉన్నావు, నువ్వు దేవునికి భయపడలేదు కనుక ఈరోజు దేవుని శిక్షిస్తున్నాడు, భయపడు అన్నాడు. వెంటనే భయపడవా అని ఎదుటివానితో చెప్పిన ఆ దొంగ వెంటనే యేసుక్రీస్తు వారిది ఏమన్నాడు తెలుసా, 42 ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకును, నువ్వు ఎలాగా దేవునికి భయపడలేదు, నేను దేవునికి భయపడుతున్నాను, ఈయన దేవుని కుమారుని నమ్ముతున్నాను, ఈయన మనుషులందరి కోసం చనిపోవడానికి వచ్చాడు కాబట్టి యేసు నేను తండ్రి భయం ఆ వ్యక్తిలో కనబడుతుంది చూడండి, దేవుని భయం ఆ వ్యక్తికి కనబడుతుంది. ఏంటో తెలుసా, ఇదిగో ఇప్పుడు చనిపోతున్నావు కానీ నువ్వు నీ రాజ్యంలోకి వెళ్ళిన జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకొని ఎప్పుడు అంటారు చెప్పండి, ఏమంటే కొంచెం జ్ఞాపకం చేసుకుని, జ్ఞాపకం చేసుకుని బ్రతిమాలుతున్నావు అంటే ఏంటి అర్థం అక్కడ? ఒప్పుకుంటారా ఒప్పుకోరా, ఒప్పుకుంటారా ఒప్పుకోరన్నా భయంతో అడుగుతున్నాడు.
ప్లీజ్ నన్ను జ్ఞాపకం చేసుకోనండి, జ్ఞాపకం చేసుకోవని అడుగుతుంటే యేసుక్రీస్తు వెంటనే ఆ దొంగ పట్ల ఏం చూపించారు తెలుసండి? ఆయనకు భయపడే వారి పట్ల కనికరం చూపించి తండ్రి ఆయన అయితే, భయపడే వారి పట్ల కనికరం చూపించి కుమారుడు క్రీస్తు అండి. అందుకే వెంటనే 43 వచనంలో ఏమన్నారు, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అంటే బ్రతుకంతా భయపడక దొంగతనాలు చేసిన బందిపోడు దొంగగా ఉన్న ఆఖరి క్షణంలో దేవుడు అంటే భయం కలిగి మనసు మార్చుకొని దేవుణ్ణి అడిగేసరికి ఏమన్నా తెలుసా, ఇదిగో నేను మీద కనికర పడుతున్నాను, నువ్వు పరదేశకు రా అంటున్నాడు. చూసారా ప్రియులారా, దేవుని పట్ల భయం కలిగి ఉంటే ఆయన కనికరం మనకి యుగ యుగాలు తరతరాలు ఉంటుందండి. అలాగే చాలామంది భక్తులు దేవుని కనికరాన్ని పొందుకున్నారు. ఏమండి, ఎంతోమంది దేవుడంటే భయం కలిగి ఎన్నో సామ్రాజ్యాలు జయించారు, ఎన్నో సాధించారు, పరలోకానికి కూడా వాళ్ళు కొట్టేశారండి. పరదేశంలో ఉన్నారు ఇప్పుడు వారంతా. ఆఖరికి దొంగ కూడా చివరి క్షణంలో దేవుడు అంటే భయం కలిగి మారాడండి. ఏమండి ఇది చెబుతున్నది ఎందుకో తెలుసా, భయం పుట్టించడం దేవునికి అసాధ్యమైన పని కాదండి. ఒక తుఫాను రప్పిస్తే గడగడలాడిపోతాడు మనిషి, ఎండను తీవ్రత కొంచెం పెంచితే గడగడలాడిపోతాడు మనిషి. దేవుడు అనుకుంటే భయం పుట్టించి ప్రతి మనిషిని తన ఎడ తిప్పుకోగలడు ఆయన. ప్రతి మనిషి నేనంటే భయం తెప్పించుకోవాలి అనుకున్నాడు. ఎంతో మందిని ఇస్రాయేల్ అలాగే భయం తెప్పించాడు, వారికి మారు మనసు పుట్టించాడు. ఆయన అనుకుంటే చిటికేస్తే చాలు ప్రపంచం అంతా ఆయన ఎదుటి భయభక్తులు కలిగి ఉండగలదు. కానీ ఆయన ఏం చేసా తెలుసా, ఏం చేశాడో తెలుసా ఆయన, ఆ భయం భక్తి నీలో స్వతహాగా పుట్టాలి. ఇంత చేస్తున్న దేవునికి నేను ఏం చేయగలుగుతున్నాను, ఆయన కోసం నేను బ్రతకగలుగుతున్నానా లేదా అని ఆలోచించాలి. ఏమండి భయపడాలి 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 అనుకున్న మనకి ఒక దయ్యం ఒక పాఠం చెప్తుంది. ఏంటో తెలుసా అండి, పరలోకంలో యుద్ధానికి ఒక దేవదత దిగిందే ముందుకి, భయంతో దిగిందంటారా భయం లేక దిగిందంటారా? దేవుని ప్రతి క్షణం చూస్తున్నాయి, దేవుని పౌరుషాన్ని అన్నిటినీ చూస్తున్న ఆ దూత దేవునికి తిరగబడింది, భయం కోల్పోయి తిరగబడింది. కానీ తర్వాత దాని పరిస్థితి ఏమైందో తెలుసా, దేవుడు అంటే గజగజ మణికిపోతున్నాయి. అందుకే యాకోబు పత్రికలో దయ్యములను దేవుడు నమ్మి ఏం చేస్తున్నాయి తెలుసా, గడగడ భయంతో వణికిపోతున్నాయి అన్నాడు. అంటే ఒక దూత మనకి ఒక దయ్యమై ఏం చేస్తుందో తెలుసా, దేవుడు అనేసరికి గడగడగడ వణికిపోతుందండి. మరి పిల్లలు మనం దేవుడిని భయపడగలుగుతున్నామా, ఆయన పని చేయగలుగుతున్నామా? దానికి భయపడిన కనికరం దేవుడు చూపిస్తాడు అనుకుంటున్నారా దయ్యానికి? ప్రభు వాళ్ళు భయపడటం లేదు, ప్రభు మేము భయపడుతున్నాం కదా మాకు పరలోకాన్ని ఇచ్చేయండి వాడికి ఇస్తాడు అనుకుంటున్నారా? ఇవ్వరండి. మనం భయపడితే చంపేస్తాడను నరకానికి పంపేస్తాడను కాదండి, ఇప్పుడు నేను నా తండ్రి కోసం బ్రతకకపోతే, నా తండ్రి కోసం నేను ఆలోచించకపోతే ఆయనకు దూరం అయిపోతాడు, ఆయన బాధపడతాడని భయం. ఒక భర్త ఇంటికి లేటుగా వెళ్తే భర్త భార్య ఏమైనా కత్తి తీసుకుని చంపేస్తుందా అండి? లేదు. అమ్మ నేను ఇంటికి త్వరగా వెళ్ళాలి, నా పిల్లలు ఉన్నారు, ఎరా పిల్లల్ని చంపేస్తారండి? కాదురా, నేను వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారు. దేనికి భయపడుతున్నావా? ఆ భయం ప్రేమతో కూడిన భయం, అది దండనతో కూడిన భయం కాదు. దేవుడు కోరుకునేది దండన ఎప్పుడు, నువ్వు మాట విననప్పుడు. కానీ ముందు మనకు ఉండాల్సింది తెలుసా, ప్రేమతో కూడిన భయం. ఏంటండి ఎంత భయపడిపోతున్నారండి, గడగడ వణికిపోతున్నారండి? అది భయంతో వచ్చిన భయం కాదండి, వినయంతో కూడిన గౌరవంతో కూడిన వచ్చిన భయం అని మెలకులు తిప్పుతూ మాట్లాడతావేమో మనిషి. ఈ గౌరవం ఈ భయం దేవుని పట్ల ఉందా? దేవుడు ఒకటే చెప్తున్నాడు, దేవుని భయం మనకు ఉందనుకోండి ఆయన మన మీద కనికరం చూపిస్తాడు, ఆయన మన పక్షాన వచ్చేస్తాడు. అప్పుడు ఈ ప్రపంచంలో ఏ మనిషికి మనం తలొక్కకరనే లేదు, తలదించనే అక్కర్లేదు. యెషయా గ్రంథం 8:13 వచనంలో దేవుడు ఒక మాట ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు. ప్రియులారా చూడండి ఒకసారి, యెషయా గ్రంథం 8:13 వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడనుకునుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడను, అప్పుడు ఆయనే మీకు పరిశుద్ధ స్థలముగా ఉండను. ఎప్పుడైతే మీరు దేవునికి భయపడతారో అప్పుడు ఆయనే మీకు వెనక కొమ్ము కాసి కాపాడేది. దేవుడే నా పక్షాన్నుంటే నాకు విరోధి ఎవడు అన్నాడు ఒక భక్తుడు. ఏహో నా పక్షాన్ని నరులు నన్నేమి చేయగలరు అన్నాడు. అంటే ప్రపంచానంతరికి గడగడ వణికే మనుషులు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా, ఒక్క దేవునికి మీరు భయపడితే చాలు ప్రపంచమంతా మీ ముందు భయపడుతూ గడగడ వణుకుతూ కూర్చోగలదు. అదే ప్రపంచానికి మీరు భయపడ్డారా, ఏదో ఒక రోజు గడగడ వణుకుతూ మన నరకంలో కూర్చోవలసి ఉంటుంది. దయచేసి ఆయన్ని మన మాటల ద్వారానో లేదా చేతల ద్వారానో ఆలోచనల ద్వారానో ఆయన బాధ పెట్టకండి. బాధ పెడితే ఆయన బాధపడతాడు, బాధపడిన ఆయన మనకు దూరంగా వెళ్ళిపోతాడు. దగ్గరగా వచ్చిన వ్యక్తిని బాధపెట్టి దూరంగా పంపించడం న్యాయమా, న్యాయమా చెప్పండి? ఇంతమంది కోసం విన్నప్పుడు మీ మనసులో కొన్ని కొన్ని ఆలోచనలు వస్తుంటే అవును కదా, ఈ మాటలు వింటున్నంతసేపు వాక్యం మీరు ఆలోచిస్తారు. అలా ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా, జాగ్రత్తగా వింటున్నాడో లేదని చూస్తారు.
భయభక్తులు గలవారు నా కోసం అడుగుంటే వింటాడన్న మాట మనకు తెలుసు. అయితే వాక్యం వింటున్నప్పుడు దేవుడు మరొక ప్రక్రియ కూడా చేస్తాడండి. ఒకసారి చివరిగా మాట చూద్దాం. యిర్మీయా గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. యిర్మీయా గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనంలో మీరు చదవగలిగితే, యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు. ఈరోజు వాక్యం వింటున్న వాళ్ళందరూ దేవుడు చూస్తున్నాడు, మనల్ని బాగా ఎరిగి ఉన్నాడు. అయితే నా హృదయము నీ పట్ల ఎట్లున్నదే నీవు శోధించుచున్నావు. ప్రతిరోజు దేవుని మాటలు వినబడుతున్నా, ప్రతిరోజు ఆయన ఇస్తున్న అనుభవిస్తున్నా, అన్ని అనుభవిస్తున్న మనలో దేవుడు ఏం చూస్తున్నాడండి, నా హృదయము నీ పట్ల ఎట్లున్నది. మనుషులు అయితే ఎలా ఉన్నావు, నా విషయానికి వచ్చేసరికి ఎలా ఉన్నావు, దీనికోసం ఇంత చిన్న చిన్న విషయాల కోసం ఇంత భయపడుతున్నావే, నా కోసం అమ్మో దేవుడు బాబోయ్ దేవుడు అని ఎప్పుడైనా భయం నీలో కలుగుతుందా, ఎప్పుడైనా ఈ మాటలు నీ పిల్లలకు నువ్వు చెప్పావా అని ప్రతిసారి ప్రతి క్షణం దేవుడు పరిశీలిస్తూనే ఉంటాడు. కనుక ప్రియులారా, మనం చేయాల్సింది ఏంటో తెలుసా అండి, దేవుడు అంటే భయం కలుగుందాం, ఆయన పట్ల ప్రేమ కలుగుందాం, ఆయన చెప్పిన పని చేద్దాం, నరకానికి పంపుతాడని భయపడకండి. అది నరకానికి పంపుతాడని భయపడుతున్నాడు, అది తండ్రి మీద ప్రేమతో కాదు. నేను బాధపడాలన్న బాధతో మీరు భయపడుతున్నారు, కానీ యేసుక్రీస్తు భయపడింది ఎందుకో తెలుసా, నా పరలోకపు తండ్రి నాకు ఇచ్చిన బాధ్యతని ఎక్కడ నెరవేర్చకపోతే ఆయన బాధపడతాడని ప్రతి క్షణం లేఖనాలు గుర్తు చేసుకుంటూ తన జీవితాన్ని అలా బ్రతుకుతూనే ఉన్నాడు ఆయన. మనం కూడా మనకు అప్పచెప్పిన పనిని, దేవుడిచ్చిన పనిని భయంతో సంపూర్తి చేసుకుంటూ తండ్రిని సంతోషపరుస్తూ అనేక మందికి దేవుని వాక్యం నడిపించేవారుగా మనం మారదాం. దేవుని భయంతో మన పరిశుద్ధిని సంపూర్తి చేసుకుంటూ అనేక మందికి దేవుని భయాన్ని కలిగించి అనేక మందిని దేవుని నడిపిద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మాకన్న తండ్రి దేవా, ఇంతవరకు తండ్రి నీ యొక్క మాటలు మాకు వినిపించినందుకు మీకు వందనాలు తండ్రి. ప్రపంచంలో ప్రతి చిన్నదానికి కానీ దానికి భయపడుతున్న మాలో అసలు మీరంటే భయమే లేనే లేదు తండ్రి. నాయన మీరంటే భయభక్తులు కలిగి తండ్రి, మీరనుకున్న విధంగా మేము బ్రతికి మమ్మల్ని సంతోషపెట్టేవారుగా మమ్మల్ని మార్చమని, ఇప్పుడు డాడీ చెబుతున్న మాటలు ఒకరు మీరు తోడేయండి, మాకు మంచి వాక్యం అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన చెప్పవచ్చున్న డాడీకి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి. వింటున్న మేము తండ్రి ప్రతి క్షణం వింటున్న వారుగానే కాకుండా మా జీవితాలను తండ్రి మేము మార్చుకొని మిమ్మల్ని సంతోషపరిచేవారుగా మలుస్తారని కోరుతూ యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన సమర్పించున్నాం తండ్రి. ఆమేన్.